ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను హోతా అండి. ఇవాళైతే నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ ఏంటి అంటే బీరకాయ పచ్చడి. కార్తీక మాసం స్పెషల్ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇందులో మనం ఎటువంటి ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అలాంటిది ఏమీ వాడకుండా చేస్తున్నాం. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి చేసి కొంచెం నూనె వేసుకున్నానండి. ఈ నూనెలో మనం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం బీరకాయలు, కాసంత ఉప్పు, అలాగే టమాటా, అలాగే కాస్త ఇంగువ. చెప్పాను కదండి ఇంగువ మీకు ఆఫ్, సో దగ్గరికి వచ్చేలాగా వగ్గించేసి కాస్త చింతపండు కూడా వేస్తున్నాను. సో బీరకాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయాయండి. సో ఇప్పుడు మనం దీనిని స్టవ్ కట్టేసి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. కార్తీక మాసం స్పెషల్ బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి చల్లారి పెట్టేసుకుందాం. మగ్గించుకున్నటువంటి టమాటా బీరకాయలు అన్నీ కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో జస్ట్ పల్స్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మీకు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకా సాఫ్ట్గా కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పల్స్ చేస్తాను. పచ్చడి అయితే నేను పల్స్ చేసుకొచ్చేసాను, చూసారు కదా, సాఫ్ట్గా అయితే చేయలేదు, పల్స్ చేశాను అలాగా. సో ఇప్పుడు మనం దీనికి మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు అండి, లేదంటే ఇలాగే కూడా సర్వ్ చేసుకొని తినచ్చు. నేనైతే ఇప్పుడు పోపు వేస్తున్నాను. సో ఇది మనకు టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, రొటీనే అండి, అన్నింటిలోకి కూడా ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని పోపు వేసేసుకుందాం. కడాయి వేడెక్కిపోయింది, కాస్త నూనె, హాఫ్ చెంచా ఆవాలు, హాఫ్ చెంచా మినప్పప్పు, హాఫ్ చెంచా శనగపప్పు, హాఫ్ చెంచా జీలకర్ర, ఇంతే. ఇవి వేసేసి కరివేపాకు వేసేసి చిటిపట్లు ఆడిన తర్వాత మనం ఈ పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. చూసారా పచ్చడి ఎంత డెలీషియస్గా ఉందో. సో టేస్టీ టమాటా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో టేస్టీ టమాటా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది కార్తీక మాసం స్పెషల్, చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. సో నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.